కార్యకర్తలు నాయకుల సమన్వయం కోసమే టిఫిన్ బయటక్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ. కొనరావుపేట మండలం నాగారం గ్రామంలో ఏర్పాటు చేసిన టిఫిన్ బయటక్ కార్యక్రమంలో ప్రతాప రామకృష్ణ పాల్గొన్నారు. నాయకులు కార్యకర్తల సమన్వయం కోసం ఈ కార్యక్రమాన్ని అన్ని నియోజకవర్గాల్లో చేపడుతున్నట్లు రామకృష్ణ తెలిపారు. సమావేశంలో బీజేపీ నాయకురాలు తూలా ఉమ, కొనరావుపేట మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు టిఫిన్ బయట అనే కార్యక్రమం ద్వారా మొత్తం అన్ని నియోజకవర్గాలలో ఎవరి బాక్స్ వాళ్ళు తీసుకొని రావాలి, ఒక దగ్గర అందరం కలిసి తినాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు వెమ్లవాడ నియోజకవర్గం నాగారం గ్రామంలో వల్ల మండల స్థాయి నాయకులు, బూత్ అధ్యక్షులు, అదేవిధంగా జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా మండల అధ్యక్షులు అందరు పెద్ద సంఖ్యలో రావడం జరిగింది. ఎవరి బాక్స్ వాళ్ళని తీసుకొని వచ్చి ఇదొక మంచి ఆలోచనతో మంచి కాన్సెప్ట్ అంటే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ ఒకటే సరి సమానం, అందరూ ఒక కుటుంబం లాగా ఉండాలి, ఒక స్నేహపూరితమైనటువంటి వాతావరణంలో ఉండాలన్నటువంటి ఒక మంచి వాతావరణం ఉండాలన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం అనేది జరిగింది. అంటే ఈ కార్యక్రమంలో అందరూ చిన్న పెద్ద ఆ గ్యాప్స్ కూడా ఉండవు, అందరూ సరి సమానమే అనేటువంటి ఒక ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మేము అందరం కూడా పాల్గొనడం నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే గుజరాత్లో నరేంద్ర మోడీ గారు ఇదే ప్రోగ్రాం ప్రతి నెల 16వ తారీఖున మన రాష్ట్ర వ్యాపితంగా కూడా దేశవ్యాపితంగా కూడా ఎక్కడికక్కడ చేస్తారు. అట్లనే ఇది ప్రతి ఒక్కొక్క నెలలో ఒక్కొక్క మండలంలో పెట్టాలనేటువంటి ఒక ఆలోచనతోటి వల్ల పార్టీ నిర్ణయం మేరకు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. కాబట్టి ఇవాళ మిగతా పార్టీలకి భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి తేడా అంటే నిజంగానే వేరే పార్టీలలో ఏం చేస్తారు, మద్యం కావచ్చు లేకుంటే ఏదో ఒక రకంగా ప్రలోభాలు ఉంటాయి, కానీ భారతీయ జనతా పార్టీ ఒక కరుడు కట్టిన భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తులుగా ఇవాళ అందరూ ఒక సిన్సియర్గా ఎవరిది వాళ్ళు తెచ్చుకోవడం పార్టీ కోసం, సిద్ధాంతం కోసం, దేశం కోసం, దేశ రక్షణ కోసం పనిచేయాలనేటువంటి ఒక మంచి దృక్పథంతో ఉంటారు భారతీయ జనతా పార్టీ క్యాడరు. కాబట్టి అందులో బాగానే వాళ్ళకి ఇంతమంది ఎవరి బాక్స్ వాళ్ళు తీసుకొని రావడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయంగా నేను భావిస్తాను. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా కార్యకర్తలు నాయకులతో మమేకమై దేశంలో ఎన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ అలా ఈరోజు టిఫిన్ బయటకు అంటే సమన్వయం కోసం, కార్యకర్తల మధ్యన నాయకుల మధ్య సమన్వయం కోసం సాధారణంగా జరిగే సమావేశాలు వేరు, మనందరం ఒకటే ఆర్గనైజేషన్ ఒకటే జెండా కింద పనిచేస్తున్నాం, మనందరం కూడా సిద్ధాంతం కోసమే పనిచేయాలనే విధానంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఈరోజే దాదాపు 90% అసెంబ్లీ సెగ్మెంట్ కార్యక్రమం జరుగుతుంది టిఫిన్ బయటకు పేరు మీద. దాంట్లో మరి ఈరోజు పోయిన టిఫిన్ బయటకేమో అర్పణలో పెట్టడం జరిగింది అక్కడ మండలంలో వేములవాడ, ఈరోజు ఇక్కడ కొనరావుపేట మండలం నాగారం. నాగారం ఒక విశేషమైన చరిత్ర ఉంది. విద్యాసాగర్ గారి సొంత ఊరు, ఒక్క స్వాతంత్ర సమయంలో రాజేశ్వరరావు గారి సొంత ఊరు, హనుమంతరావు గారి సొంత ఊరు. గ్రామంకి ఒక ప్రత్యేకత ఉంది కాన్స్టిట్యూన్సీ. మరి ఈరోజు దీంట్లో దాదాపు అందరు మండల అధ్యక్షులు, ఆఫీస్ బేరర్స్ చాలామంది హాజరవుతున్నారు. ఈ సమన్వయం దేనికోసం అంటే రాజకీయ పార్టీ పోరాటమే అధికారం కోసం, కేవలం భారతీయ జనతా పార్టీ అధికారం కోసం కాకుండా ఈ దేశం కోసం, ఈ దేశ సంస్కృతి కాపాడడం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కార్యకర్తల మధ్య ఇంత సమన్వయం ఎక్కడ రాదు. సాధారణంగా ఒక పొలిటికల్ పార్టీ 50 మందిని సమావేశం పెట్టాలంటే బీరు పార్టీలతోనే పెడుతుంది టీఆర్ఎస్, మిగతా పార్టీలు కూడా ప్రజలను వంచన చేస్తూ ఉంది, అనేక రకాల డబ్బు పంపిణీ చేసుకుంటుంది. కానీ బీజేపీ సిద్ధాంతం అదిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటే సొంతంగా మాది మేము తెచ్చుకునే పార్టీకి పనిచేస్తామనే విధానాన్ని అలవర్చుకోలే విధంగా ఈ కార్యక్రమాన్ని మొత్తం దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తూ ఉన్నాం. కనుక మరొక్కసారి కూడా మనం ఈ 4 నెలలు కూడా చాలా సమయం, ప్రతి నెల కూడా ఈ 16 నాటి కార్యక్రమాలు ఉంటాయి. మరి దీన్ని ఆలోచించుకొని మనందరం కూడా ఎక్కడ పోయినా మినిమం అధ్యక్షుని పై స్థాయి ఎవరెవరు ఉన్నారో నాయకులు వాళ్ళందరూ కూడా ఒక్కడ కలుసుకునే వీలుంటుంది. కనుక దీంట్లో పాల్గొంటున్న మిత్రులకు అందరూ కూడా ప్రత్యేకంగా
ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ నాలుగు నెలలు విశ్రమించి కూడా మనం పనిచేస్తే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికారాన్ని ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందుకోసం పూర్తి సమయాన్ని కూడా కేటాయించగా ఈ సందర్భంగా కార్యకర్తలకు నాయకులకు కూడా ప్రత్యేకంగా చెప్తా ఉన్నాం.